Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోడలికి మళ్ళీ పెళ్ళి. మాజీ ఎమ్మెల్యే పెద్ద మనస్సు. సాధారణంగా తల్లిదండ్రుల సమక్షంలో ఒక ఇంటిలో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్ల ఆ తర్వాత అకస్మాత్తుగా ముక్కు ముఖం తెలియని అత్తారింట్లో అడుగుపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఏకంగా భర్త తండ్రి అంటే మామ వరుసయ్యే వ్యక్తి ఇక సొంత తండ్రుల కోడలను చేరదీయాల్సి ఉంటుంది. పుట్టినింట్లో తల్లిదండ్రులు చూసుకున్నట్లుగానే ఇక మెట్టినింట్లో మామ కూతురికి ఏ కష్టం రాకుండా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇలా కోడలను కూతురిలా భావించి చేరదీసే మామలు ఎవరూ కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే ఏకంగా కోడలపై దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీసే మామలు కొంతమంది కనిపిస్తూ ఉంటే, ఇంకొంతమంది ఏకంగా కొడుకు భార్య అని తెలిసినప్పటికీ కూడా కోడలిపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి రోజుల్లో కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం ఇక కోడల విషయంలో ఎంతో గొప్పగా ఆలోచించి సభ్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరుగుతోంది. కొడుకు చనిపోయిన తరువాత కోడలు మాకెందుకు అని కోడలిని ఇంటి నుంచి వెళ్లగొడుతున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం కొడుకు అకస్మాత్తుగా చనిపోవడంతో ఏకంగా కోడలిని కూతురిగా భావించిన మామ కోడలికి మరో వ్యక్తితో పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచారు. ఒడిశాలోని గండి నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. మాజీ ఎమ్మెల్యే నవీన్ నంద కుమారుడు సంభిత్ పెళ్లైన కొద్ది రోజులకే ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న కోడలికి నచ్చజెప్పిన నవీన్ నంద ఆమెకు మరో పెళ్లి చేశాడు. కోడలిగా మా ఇంటిలోకి అడుగుపెట్టింది, కానీ ఇప్పుడు కూతురుగా మా ఇంటిలో నుంచి బయటకు వెళుతుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఆయన.